ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది మగవారికి పెద్ద వయసు రాకుండానే నడు వయసులోనే హార్మోన్స్లో ఇబ్బందులు వచ్చి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి రాను రాను ఇట్లా జరిగేసరికి కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి మానసిక వేదన కూడా గురవుతూ ఉంటారు ఈ రోజుల్లో వయసు పెరగకుండానే చాలామందిలో ఈ కోరికలు తగ్గడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి అసలు అలాంటిది ఎందుకు జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సమస్యను అధిగమించడానికి వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది దాని పట్ల అవగాహన మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టిరోన్ వృషణాలు టెస్టికల్స్ అనేవి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది కొంతమందిలో ఉత్పత్తి తగ్గటం వల్ల కోరికలు తగ్గుతూ ఉంటాయి ఎందుకు తగ్గుతూ ఉంటాయి అంటే కొంతమందిలో వెయిట్ పెరిగిపోతూ ఉంటున్నారు ఈ మధ్య బాగా ఒబిసిటీ సమస్య తీవ్రమవుతున్నది ఈ ఒబిసిటీ సమస్య వల్ల డయాబెటీస్ వల్ల ఈ రెండు వల్ల ఎక్కువ నష్టం ఈ రోజుల్లో జరుగుతున్నది మానసిక ఒత్తిడి మూడవది ఈ మూడు రకాల కారణాల్లో ఏమవుతుందంటే ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది టెస్టోస్టిరోన్ హార్మోన్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా అంటే స్త్రీల హార్మోన్ల మగ హార్మోన్ మారుతూ ఉంటుంది అందుకని ఈ ప్రొడక్షన్ జరిగినప్పటికీ ఇది తగ్గటం స్త్రీల హార్మోన్ పర్సంటేజ్ కొంతమందిలో పెరిగి కోరికలు కూడా తగ్గిపోతూ ఉంటాయి మరి టెస్టోస్టిరోన్ ఫిమేల్ హార్మోన్గా ఆడవారికి ఈస్ట్రోజన్ ఎక్కువగా తగ్గిపోయి టెస్టోస్టిరోన్ వాళ్ళల్లో పెరిగిపోవటం ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది కొంతమంది మగవారిలో టెస్టోస్టిరోన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ పెరిగిపోవటంలో ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య అనమాట మరి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది తగ్గటం వల్ల కోరికలు ప్రధానంగా తగ్గుతూ ఉంటాయి హార్మోన్ లేకపోతే అసలు కోరికలు ఉండవు దాని ఎఫెక్ట్ స్పష్టంగా తెలుస్తుంది అనమాట మరి ఇందులో వల్ల ఏం జరుగుతుందంటే ఒబిసిటీ వల్ల ప్రధానంగా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువగా ఇది తగ్గి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అందుకని మేల్ హార్మోన్ బదులు ఫిమేల్ హార్మోన్ వస్తే పర్సంటేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి బ్లడ్లో ఉండే టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి ఒబిసిటీ డయాబెటీస్ వచ్చిన వారిలో కోరికలు తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళల్లో రక్తం చక్కెర వల్ల చిక్కబడిపోతూ ఉంటుంది చిక్కబడ్డ చక్కెర సరిగా ప్రయాణించదు మరి వృషణాలకి టెస్టికల్స్ భాగానికి రక్త ప్రసరణ కూడా రాను రాను తగ్గిపోతూ ఉంటుంది అందుకని అవి రక్త ప్రసరణ తగ్గటం వల్ల పోషకాలు సరిగా అందక టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా సెల్స్ రక్త ప్రసరణ లేకపోతే పోషకాలు అయితే వీక్ అవుతాయి వీక్ అయిన సెల్స్ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిస్తుంటాయి అనమాట ఈ కారణంగా కొంతమందిలో జరుగుతుంటుంది మానసిక ఒత్తిడి వచ్చినందువల్ల ఆ హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అవి టెస్టోస్టివర్ అని వీటిని సరిగా పనిచేయనీయకుండా చేస్తాయి అనమాట స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని కార్టిజాల్ హార్మోన్స్ స్టిరాయిడ్ హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతుంటాయి కదా ఇవన్నీ కూడా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ తీసుకొచ్చి నార్మల్ ఫంక్షన్ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి టెన్షన్స్ స్ట్రెస్ వల్ల ఇవన్నీ రీజన్స్ అనమాట కాబట్టి ఇలాంటి వాటిలో కాస్త ఎక్కువగా మార్పు రావాలి అనుకున్నప్పుడు ఈ హార్మోన్ పెంచడానికి మీకు డైట్ చాలా సపోర్ట్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వారిలో కూడా డయాబెటీస్ని తగ్గించడానికి నేను చెప్పబోయే డైట్ బాగా పనికొస్తుంది అనమాట అట్లాగే ఒబిసిటీ ఉన్న వారిలో కూడా టెస్టోస్టిరోన్ పెరగాలి ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా ఈ ఈవినింగ్ టైం తీసుకునే ఆహారం చాలా బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గడానికి కూడా చాలా మంచిది ఇది టెన్షన్స్ తగ్గడానికి కూడా డిన్నర్లో మీరు ఉడికిన ఆహారం తీసుకోకుండా మానేస్తే మంచిది ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టీరోన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఉడికిని ఏదో మనం చపాతీ కూరలు స్నాక్స్ టిఫిన్లు లేక వైట్ రైస్ సాంబార్ రసాలు వీటిలో ప్రొడక్షన్ పెంచడానికి ఏమి పోషకాలు ఉండవు కాబట్టి టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ పెరగాలంటే డిన్నర్లో మనం తినే ఆహారంలో పుచ్చగింజల పప్పు చాలా మంచిదన్నమాట ఇది ఎక్కువ ప్రోటీన్ని కలిగిస్తూ ఉంటుంది పొచ్చ పప్పు మార్కెట్లో బాగా లభిస్తుంది మనం పైన పేడి తీసేసి లోపల పప్పు అమ్ముతారు కేజీ రెండు మూడు వందల రూపాయలు అట్లా లభించవచ్చు దాన్ని రోజుకు ఒక పాతి గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాముల పొచ్చ పప్పు తీసుకుని ఇంకా కొంచెం పెరుగు ఎక్కువగా తీసుకోవాలని తీసుకోవచ్చు పెంచుకొని మీరు వీటిని ఎనిమిది గంటలు పది గంటలు నానపెట్టండి బాగా నాన్తేనే ఇవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి అనమాట ఇది హై ప్రోటీన్ ఈ పచ్చ పప్పు టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్కి చాలా మంచిది అనమాట దీనితో పాటు మెయిన్గా పొలాలను పీకిన పచ్చి వేర్సిన కాయలు మార్కెట్లో అమ్ముతుంటారు నానపెట్టిన పప్పుల కంటే కూడా ఫ్రెష్ పప్పులు చాలా బాగుంటాయి పచ్చి వేర్సిన కాయలు దొరికినప్పుడల్లా రోజు అన్ని వలుసుకుని ఈవినింగ్ టైం పుచ్చగింజల పప్పు పచ్చి వేర్సిన పప్పులు నానపెట్టకుండా ఉన్నాయి ఫ్రెష్వి దొరికితే తీసుకోండి గుమ్మడి గింజల పప్పు ఇందులో కూడా జింక్ ఎక్కువ ఉంటుంది ఇవి బాగా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంచిది ఇవి అన్నీ ఈ మూడు రకాల పప్పులు ఇంకేదన్నా మీకు బాదం పప్పులు లాంటివి తీసుకుంటానంటే తీసుకోవచ్చు అనమాట అట్లాంటి మూడు నాలుగు రకాల పప్పుల్ని విడివిడిగా నానబెట్టేసి ఎనిమిది గంటలు అట్లా నానిన తర్వాత వీటిని డిన్నర్లో పెట్టుకుని ఖర్జూరాలు నంచుకుంటూ ఎండు ఖర్జూరాలతో తినేసి ఫ్రూట్స్ తినవచ్చు అనమాట ఇవి టెస్టోస్టిరోన్ బాగా పెరగటానికి స్ట్రెస్ తగ్గడానికి బాగా నిద్ర బాగా పట్టడానికి రిలాక్సేషన్కి ఎంత బాగా స్ట్రెస్ తగ్గి ఎంత బాగా రిలాక్స్ అయితే ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ హార్మోన్స్ ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతాయి అందుకని స్ట్రెస్ లెవెల్స్ వల్లే హార్మోన్స్ ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి నిద్ర బాగా పట్టాలి ఎక్కువ గంటలు నిద్రపోవాలి హార్మోన్స్ డిస్టర్బెన్స్ పోయి తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే హార్మోన్ లెవెల్ బాగా పెరగాలంటే రెగ్యులర్గా అట్లా ఆకురదేనండి ఇంకోటి వెజిటబుల్ కర్రీస్లో సోయా చిక్కుడు నానబెట్టి ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడికిన వాటిని కూరల్లో నానబెట్టిన బఠానీలు ఎట్లా వేస్తాం కూరలు ఉడికేటప్పుడు అట్లా చిక్కుడు గింజలు వేసి వండుకుంటూ ఉండండి రెగ్యులర్గా వీటికి టెస్టోస్టిరోల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట ఇలాంటి మార్పులు కనుక చేయగలిగితే నార్మల్ హార్మోన్ వచ్చి మళ్ళీ మీరు సాధారణ స్థితి వల్లే మానసిక ఒత్తిడి లేకుండా అలాంటి కార్యక్రమాలకి మీ శరీరం సహకరించడానికి మనసులో కోరికలు ఇస్తా హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ అయితే సాధారణ స్థితికి వస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం